ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఆగస్ట్ 22వ తేదీ దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వాక్యము. నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును. ఆమేన్. నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే, ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా ముర్దెకై ఆమె తన పినతండ్రి కుమార్తె అని అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. రాజైన అహష్వరోషి యొక్క భార్య రాణైన వస్తి రాజు ఆజ్ఞను తిరస్కరించుట వలన ఆమెకు బదులుగా, అనగా వస్తి కంటే యోగ్యురాలిని రాణిగా ఎన్నుకొనుటకు సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చిరి. వారిలో ఎస్తేరు కూడా ఉంది. వీరందరూ రాజు యొక్క నపంసుకుడగు హేగే వశమునకు అప్పగించెను. ఎస్తేరు అతని వలన దయపొందెను, మరియు అలంకారము ఏమీ కోరలేదు గనుక ఎస్తేరును చూచిన వారందరికీ దయపుట్టెను. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి వస్తీకి బదులుగా ఆమెను రాణిగా నియమించెను. కీర్తి ఘనత పేరు ఆమెకు కలుగునట్లు దేవుడు ఆమెను హెచ్చించెను. ఆమెన్. అదేవిధముగా గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. అక్కడికి యేసు తల్లి, యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఆ విందులో ద్రాక్షారసము అయిపోయినదని యేసు తల్లి యేసుతో చెప్పగా, యేసు, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులకు ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పెను. రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని నింపిరి. మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోవుడి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ పెండ్లి విందులో పెండ్లివారికి అవమానము రాకుండా వారికి ఘనతను దేవుడు ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఎస్తేరుకి మరియు కానా విందులో పెండ్లివారికి దేవుడు కీర్తి ఘనత పేరు కలుగునట్లు హెచ్చించారు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానం వింటున్న మీరు మీ పిల్లలకు తగిన సమయంలో వివాహం జరగటం లేదని ఇతరులు మిమ్మలను హేళనగా మాట్లాడుతున్నారా? వివాహం జరిగి సంవత్సరాలు గడిచినా సంతానం లేదని అవమానించబడుతున్నారా? అప్పుల బాధలో మీరు కృంగిపోయి ఉన్నారా? మంచి పేరు ఉన్నా మీరు పోలీస్ కేసులో చిక్కుకొనుట వలన అవమానించబడ్డారా? అయితే మీతో ఒక్క మాట, ఎస్తేరుకి మరియు కనావిందులో పెండ్లివారికి కీర్తి కలుగ చేసిన దేవుడు ఈరోజు మనందరితో వాగ్దానం చేస్తున్నారు. నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును అని. ఆమేన్. సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు మీరు పొందిన అవమానము, నిందలు, బాధలు నా దేవుడు తొలగించగలడు. అంత మాత్రమే కాక వాటి నుండి విడిపించి మీరు ఎక్కడైతే తక్కువ చేయబడ్డారో అక్కడే మిమ్మలను హెచ్చించబోతున్నారు. కాబట్టి మీ అవమానము, నిందలు తాత్కాలికమే. యేసయ్య మీ పని మీద ఉన్నారు. త్వరలో మేలు పొందుకోబోతున్నారు. నమ్మండి, విశ్వసించండి మరియు ప్రార్థించండి. ఒక చిన్న మనవి, మీలో
ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మీ చేయి పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మలను స్వస్థపరిచి ఆరోగ్యముని ఇస్తారు. ప్రార్థించుకుందామా? అయితే అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. పాస్టర్ గారు మనందరి కొరకు ప్రార్థించెదరు. స్తోత్రాలు యేసయ్య, పరిశుద్ధాత్మానికి మహిమ చెల్లిస్తున్న తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీరు ప్రేమించి ఇచ్చిన తండ్రి వాగ్దానానికి నీ స్తోత్రాలు చెల్లిస్తున్న. నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించేదును అని ప్రభువా మీరు మాతో మాట్లాడి తృప్తిపరిచినందుకు వందనాలు తండ్రి. ఈరోజు ప్రభువా వాగ్దానం ఉంటున్న బిడ్డలందరూ పరిశుద్ధాత్మ వారి కుటుంబీకుల వారి బంధువులందరి కోసం ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరైతే ఇటువంటి ప్రతికూల పరిస్థితి ఉండా అయ్యా తండ్రి అవమానించబడ్డారో, బంధువుల ముందు అవమానించబడ్డారో, లేకపోతే ఇతరుల ముందు అవమానించబడ్డారో ప్రభువా అయ్యా, లేకపోతే తండ్రి స్నేహితుల ముందు అవమానించబడ్డారు అయ్యా, వారి ఏ సందర్భంలో అవమానించబడ్డారో ప్రభువా, ప్రతి ఒక్కరితో మీరు సూటిగా మాట్లాడినందుకు వందనాలు పరిశుద్ధాత్ముడా. అయ్యా, వారి అవమానాన్ని తీసివేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. రెట్టింప ఘనతని మన తండ్రి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు చెల్లిస్తున్న, వారు పడ్డ నిందలు శ్రమలు వేదలు తీసివేమని తండ్రి ప్రార్థన చేసిన. అయ్యా తండ్రి, నీ బిడ్డలు మాకు ఏమైతే మాకు ఆటంకం ఉన్నాయో ప్రతిదీ యేసు క్రీస్తు నామములో తొలగిపోవును గాక. ప్రభువానికి స్తోత్రాలు. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో రూఢీపరచబడి గాక, సహాయం చేయండి. అదేవిధంగా పరిశుద్ధాత్ముడ అయ్యప్పుడు ప్రార్థనలోకి వేస్తున్న తండ్రి, ప్రతి బిడ్డ ఎక్కడైతే బలహీనతో చేయబెట్టుకున్నారు ఇప్పుడే యేసు క్రీస్తు నామంలో నీ హస్తం వారిని తాకును గాక. యేసు క్రీస్తు నామములు ఇప్పుడే నీ హస్తం వారిని తాకును గాక. యేసు క్రీస్తు నామములు ఇప్పుడు నీ హస్తం వారిని తాకును గాక. నజరుడైన యేసు క్రీస్తు నామములు దైవ స్వస్థత కలుగును గాక. ప్రభువా, శిరస్సు నుంచి అరికాల వరకు యేసు రక్తం రాసిన తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభువా దీవించి ఆశీర్వించండి. ప్రభువా అయ్యా, వారిని విడిపించండి, అద్భుతం చేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నా. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే ఉన్నారు వారిని కూడా దీవించండి, వాగ్దానం వారి జీవితంలో జరిగించమని ప్రభువు ప్రార్థన చేస్తున్నా. అదేవిధంగా ప్రభువా అయ్యా, ఎంతమంది అయితే కరోనాతో బాధపడుతున్నారు అయ్యా, ఐసీయూలో, హాస్పిటల్స్లో, హోమ్ క్వారంటైన్లో ప్రభువా యేసు క్రీస్తు నామంలో వారందరికీ నార్మల్ రిపోర్ట్ వచ్చును గాక. నజరుడైన యేసు క్రీస్తు నామంలో నార్మల్ రిపోర్ట్ వచ్చును గాక. తండ్రి విడిపించండి, స్వస్థపరచండి, అద్భుతం చేయండి. పరిశుద్ధాత్ముడా, మా కుటుంబాల మీద తండ్రి అయ్యా తండ్రి, మా ప్రాంతాల మీదకి అయ్యా తండ్రి, మా రాష్ట్రాల మీదకి, మా దేశం మీదకి, భూమికి నీ కృప కనికరం సమాధానం దిగును గాక. మమ్మల్ని అందరినీ రక్తంలో మరుగుపరచమని, దీవించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మీతో ఒక మాట. మరి వాగ్దానాన్ని మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరూ షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. దేవుడు తప్పగా మిమ్మల్ని దీవిస్తారు. అదేవిధంగా మీ యొక్క ప్రార్థన అవసరం ఉంటే మాకు ఆడియో రికార్డ్ పెట్టినట్టయితే మీ గురించి ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.